అడిగింది, మీరు బుక్కు ఉండగా మీరు ఎందుకు బోధిస్తున్నారు? అంటే ఇక్కడ నేను చెప్తాను కారణం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు విద్యా జ్ఞానం నేర్చుకోవాలంటే ముందు వారి ముందు బుక్ ఉండాలి. ఏదో ఒక బుక్ చదవాలి. బుక్ చదివితేనే విద్యా జ్ఞానం దొరకదు. దాంతోపాటు దాని వివరణ ఒక తెలిసిన విద్యావంతుల దగ్గర వెళ్ళి చదువుకోవాలి. అప్పుడే సరైన విద్య దొరుకుతుంది. మన దగ్గర పుస్తకం ఉంది కదా, ఇక మనకు పండితులు అవసరం లేదు అన్నవాడు కూడా తప్పుదారి పట్టగలడు. అదేవిధంగా ఉట్టి ఉట్టిగా మనము విన్న మాటల మీదే పూర్తిగా నమ్ముకొని వెళ్ళిన వాడు కూడా తప్పుదారి మీద పడవచ్చు. అందుకనే ఇస్లాం గురించి జ్ఞానము నేర్చుకుంటాం, దానికి పూర్తిగా శ్రద్ధ వహించాలి. ఒకవేళ శ్రద్ధ వహించకపోతే ఈ విషయం అతన్ని ధర్మం నుంచి బహిష్కరించే అవకాశం కూడా కలుగుద్ది. నవాఖిద్ ఇస్లాంలో ఇది కూడా ఒకటి. మనం పూర్తిగా శ్రద్ధ చూపించకుండా ఏదో విన్న మాటల మీద మనము భరోసా చేసుకుందాంలే, లేకపోతే మన దగ్గర పుస్తకం ఉంది కదా విద్యావంతుల దగ్గర ఎందుకు వెళ్ళాలి, ఇలాంటి ఆలోచన ఉండకూడదు. ఇలాంటి ఆలోచన వచ్చిన తర్వాతే వేరే వేరే మతాల్లో విభేదాలు వచ్చినాయి, మారిపోయారు, తప్పు దారి పట్టారు. ఇక్కడ పుస్తకం కూడా ఉండాలి, పుస్తకంతో పాటు దాని వివరణ చెప్పే ఉపాధ్యాయుడు కూడా ఉండాలి. అప్పుడే సరైన మార్గం మీద నడవాలి. ఇది ఒకటి. తౌహీద్ని మూడు రకాలుగా చెప్తున్నారు కదా, ఇది ఎక్కడుందంటారు? తౌహీద్ యొక్క మూడు రకాలు, తౌహీద్ గురించి వచ్చిన ప్రతి ఆయత్లో మూడు రకాలు ఉంటాయి. ఎక్కడో ఒక్కసాట రెండు సాట మూడు తౌహీద్లు ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఆయత్లో ఏ ఆయత్లు అయితే అల్లాహ్ తబారకుల్లా తౌహీద్ గురించి చెప్పాడో అందులో తప్పకుండా తౌహీద్ ఉలూహియత్ ఉంటుంది, తౌహీద్ రుబూబియత్ ఉంటుంది, తౌహీద్ అస్మా సిఫాత్ రెండు కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి, యా అయ్యున్నాస్ ఉబుదు రబ్బకుం అల్లదీ ఖలఖకుం వల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్, ఒక ఆయత్ చెప్పాం అనుకోండి. యా అయ్యున్నాస్ ఉబుదు అంటే తౌహీద్ ఉలూహియత్, రబ్బకుం రబ్ అస్మా సిఫాత్ తౌహీద్ అస్మా సిఫాత్, ఉబుదు రబ్బకుం అల్లదీ ఖలఖకుం వల్లదీన మిన్ ఖబ్లికుం, మిమ్మల్ని మీ పూర్వులని సృష్టించాడు, ఈ సృష్టించిన తౌహీద్ రుబూబియత్. ఒకే ఒక వాక్యాలు మూడు తౌహీదులు వచ్చేసినాయి. అది నువ్వు తౌహీద్ రుబూబియత్, తౌహీద్ ఉలూహియత్, తౌహీద్ అస్మా తెలుసుకోకపోతే మానవుడు సరైన తౌహీద్కి వెళ్ళలేడు. ఎందుకంటే ఒక తౌహీద్ ఉంది మన హృదయాల్లో, అల్లాహ్ తబారక్ నాటేశాడు తౌహీద్ రుబూబియత్. అది ఆ రోజే తౌహీద్ అస్మా సిఫాత్ అల్లాహ్ తబారక సరైన పరిచయం తౌహీద్ అస్మా సిఫాత్ తెలుసుకుంటేనే తెలుస్తుంది. దాని తర్వాత అసలైన తౌహీద్ ఏ తౌహీద్ వైపు అల్లాహ్ తబారక్ తాలా పిలిచాడో ఆ తౌహీద్, తౌహీద్ ఉలూహియత్, తౌహీద్ లేదు మనం స్థాపించాలి. ఈ వివరణ రాకపోతే మనము సరైన అల్లాహ్ తబారకుల గురించి సరైన జ్ఞానము మనం తెలుసుకోలేము. అందు కాబట్టి ఇలాంటి చాలా పుస్తకాలు కూడా రాయబడినాయి, దీని యొక్క దలాయాలు కూడా పుస్తకాలు వివరింపబడినాయి. ఇప్పుడు కొత్త పుస్తకం నిన్నే నేను ఒకటి చూశాను, షేఖ్ అబ్దుల్ రజాక్ బద్ర మధ్య నబీలో అతను బోధనిస్తాడు, ఆయన ఒక మంచి పుస్తకం రాశాడు. ఈ మూడు రకాల తౌహీద్ బిదత్ కాదు, ఖురాన్ హదీస్లో పూర్తిగా ప్రస్తావింపబడింది, దానికి ఈ ఆధారాలు ఉన్నాయని క్లుప్తంగా స్పష్టంగా రాశాడు ఆయన పుస్తకం. అలాంటి పుస్తకాలు మనం చదవాలి, చదివితే మనకు అసలైన వివరాలు ఏంటో తెలుస్తాయి. రెండో ప్రశ్న ఆయన అడిగింది, మీరేమో అల్లా ఒక్కడే అంటున్నారు కానీ మా ఊళ్ళో ముస్లిమ్స్ ఎప్పుడు ఆరాధించరు, శుక్రవారం మాత్రమే పోతారు ఆరాధనకు, మొహరం చేస్తారు. అయితే మనము ముస్లింలు ఎలా ఉన్నారో దాని వైపు చూస్తే మనకు ఇస్లాం ఏంటో తెలియదు. ఇస్లాం తెలుసుకోవాలంటే ఖురాన్ హదీస్లో ఉన్న ఇస్లామే ఇస్లాం. ఒకవేళ ఆ ఊరు మొత్తంలో అందరూ కలిసి శుక్రవారం నమాజ్ కూడా వదిలేస్తే ఇస్లాం మారిపోద్దా? మారిపోదు. ఇస్లాం స్పష్టంగా ఖురాన్ హదీస్లో చెప్పబడింది.
ఆ ఇస్లామే ఇస్లాం. దాని మీద కొందరు ఆచరించవచ్చు, కొందరు ఆచరించకపోవచ్చు, కానీ సహాబా రిజ్వానుల్లాహి అలైహిమ్ అజ్మయిన్, తాబీన్, తబే తాబీన్, అదేవిధంగా ప్రయోజనం వరకు చాలామంది ఆ దారి మీద నడుస్తారు. దానిపై పూర్తిగా నమ్మకంతో ఆచరిస్తారు. అలాంటి వాళ్ళు ఉంటానే ఉంటారు ప్రయోజనం వరకు. ఒక ఊళ్ళో కొంతమంది ఐదు పూటల నమాజ్ వదిలేసి శుక్రవారం నమాజ్ చేస్తున్నారంటే అది ధర్మం మారదు. ధర్మం అది ఖురాన్ హదీస్లో ఉంటుంది. దాన్ని మనం చూసి నేర్చుకోవాలి తప్ప మనము మానవులు ఎలా చేస్తున్నారో ఏం చేస్తున్నారో దాని వైపు చూస్తే మనం ఇస్లాం నేర్చుకోవాలి.